జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు చాలా నియోజకవర్గాల్లో చెప్పుకుంటుంటారు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలంటే సతీష్ బాబు లెక్క ఉండాలి సీమకు చీమకు కూడా హాని చేయని మనస్తత్వం చేతనైనంత కాడికి సహాయం చేసే గుణం ఇంటికి ఎవరొచ్చినా అన్నం తిన్నావా అని అడిగిన తర్వాతనే పనిచేసే పని కార్యక్రమం అంటే ఎవరు వచ్చినా కడుపు నిండా అన్నం పెడతాడు ప్రేమగా మాట్లాడతాడు చేతులగల్లా పని చేసి పెడతాడు ఒక రూపాయి లంచమనే పదమే తన జీవితంలో ఎరగని వ్యక్తి ఆయన జీవితంలో చేతనైతే రూపాయి సాయం చేసిండు తప్ప ఒక రూపాయి తీసుకున్నాడు సతీష్ బాబు అని వరకు ఎవరి నోట వినలే నేను అలాంటి ఉత్తముడైన శాసనసభ్యుడు మన సతీష్ బాబు గారు మొదటిసారి నలభై వేలతో గెలిపించిండ్రు రెండవసారి డెబ్భై వేలతో గెలిపించిండ్రు మరి మూడోసారి మూడోసారి నాది లక్ష ఉంది సిద్ధిపేటలో మరి నా దాటాలి మీరు దాటారా తయారు ఉన్నారా సో అంత మంచి శాసనసభ్యులు నాకు మిత్రుడు అత్యంత ఆత్మీయులు మా సతీష్ అన్న గారికి ఎందుకు నాకు చాలా ఆత్మీయుడు అంటే ఒక మాట చెప్పాలి ఇవ్వాలంటే తెలంగాణ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది ఇంత మంత్రులు అయినాం ఏమి లేనాడు రెండు వేల ఒక్కటిలో గులాబీ జెండా పుట్టినాడు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాలంటే భయపడు టీఆర్ఎస్ వాళ్ళకి అన్నం పెట్టాలంటే భయపడదురు టీఆర్ఎస్ వాళ్ళని ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతురు ఏడ పోలీసు వాళ్ళు వస్తారో ఏడ కాంగ్రెస్ వాళ్ళకి కోపం వస్తుందో ఏడ ఎవడు మీద పడతాడో అని భయపడే రోజులు కానీ ఆ రోజుల్లో గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డ అంటే మా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇల్లు ఉత్తర తెలంగాణలో ఒక అడ్డ కేసీఆర్ ఎక్కడ ఎన్నడు వరంగల్ పోయినా ఆనాడు ఉద్యమంలో పోయినా ఇలా ముఖ్యమంత్రిగా పోయినా కేసీఆర్ కారు చక్కగా పోయేది ఆగేది ఎక్కడ అంటే మా క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో అంటే ఆనాడు ఉద్యమంలో కూడా నేను పరకాల ఉప ఎన్నికలు స్టేషన్ గణపూర్ ఉప ఎన్నికలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఉద్యమాలు జరిగినప్పుడు కొన్ని వందల సార్లు మమ్మల్ని అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు మా సతీష్ అన్నది మా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇల్లు ఎలా గవర్నమెంట్ రావచ్చో వాడు వీడు మస్తుగా వస్తారు ఆ రోజు ఏ ఆ రోజు కూడా తెలంగాణ వస్తదో రాదో అని తెలువని నాడు కూడా తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డటువంటి మంచి మనసున్న కుటుంబం మా కెప్టెన్ గారి కుటుంబం మా సతీష్ గారి కుటుంబం ఇంటికి పోతే పిల్లలు కానీ భార్య కానీ అమ్మగారు కానీ ఎంతో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఆ రోజుల్లో అది కొండంత బలాన్ని ఇచ్చింది అందుకేనే అన్న చాలా ఉత్తమమైనటువంటి శాసనసభ్యులు మా సతీష్ గారు గౌరవనీయులు పెద్దలు నేను సార్తో పాటు నేను కూడా మంత్రిగా పనిచేసినాం ఆ రోజుల్లో ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో తెలంగాణ ఇస్తామంటే నమ్మి ఆ రోజు క్యాబినెట్లో చేరినం కానీ రాజశేఖర రెడ్డి గారు కింది మీద చేస్తున్నాడు అంటే ఢిల్లీకెళ్ళి కేసీఆర్ గారు ఫోన్ చేయంగానే అర్ధ గంటల రాజీనామా ఉత్తరం కెప్టెన్ సాబు నేను అందరం రాసుకోని పోయి గవర్నర్ గారికి ఇచ్చొచ్చినాం అంటే అలాంటి గొప్ప నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మరి మా వినోదన్న ఢిల్లీలో కేసీఆర్కు కుడుభుజం ఢిల్లీలో ఈ దేశంలోని జాతీయ పార్టీలను ఒప్పించడంలో మెప్పించడంలో అనునిత్యం కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి ఈ దేశ పార్లమెంటును దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించడములో ఎనలేనటువంటి కృషి చేసినటువంటి మా మన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోదన్న గారు ఉద్యమ నాయకుడు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్నటువంటి మా ప్రకాశన్న గారు మరో ఉద్యమ నాయకుడు భూపత్ రెడ్డి గారు మరో సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు కర్ర కర్రశ్రీహరన్న గారు అదేవిధంగా మన హుస్నాబాద్ ముద్దుబిడ్డ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి శాసన మండలిలో చీఫ్ గా పనిచేసినటువంటి పాతూరు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రవీందర్ అన్న గారు మా రాజరెడ్డి గారు రోజా రోజమ్మ గారు అదేవిధంగా సుధీర్ బాబు గారు ఇంకా వేదిక మీద ఉన్న అశోకన్న మరి చాలామంది మా మున్సిపల్ చైర్మన్ ఎంపీపీలు జెడ్పీటీసీలు కోఆపరేటివ్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు మా వెంకట్రామరెడ్డి గారు మొన్ననే వెంకట్రామరెడ్డి గారిని యాడ్ చేసిండు కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే సిద్దిపేటకెళ్ళి వరంగల్కు సైకిల్ మీద పోయిండు కేసీఆర్ ఆ సైకిల్ మీద పోయేటప్పుడు బాగా జ్వరం ఉండే కేసీఆర్ గారికి డెబ్బై కిలోమీటర్లు సైకిల్ దొక్కిండు సిద్దిపేట నుంచి వరంగల్ దాకా సైకిల్ దొక్కిండు ఆ రోజుల్లో వెంకట్రామరెడ్డి గారు ఉండే అని మేమందరం కలిసి అన్నం తిన్నామని యాద చేస్తూ ఉండే కేసీఆర్ గారు అట్లాంటి ఎంతో మంది ఉద్యమకారులు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఏం చెప్తారు ఇండ్లెవరికన్నా అనుమానం ఉందా తెలంగాణలో సంటి పిల్లగాడిని అడిగినా పండు ముసలిని అడిగిన హ్యాట్రిక్ కేసీఆర్దే అని వాళ్ళందరు కూడా చెప్తున్నారు మరి మనం ఆలోచించాలి వాళ్ళం మనం కూడా హ్యాట్రిక్ సతీష్ కొట్టుకుంటేనే లాభం అవుతుంది కదా అవునా కాదా ఇలా రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ హుస్నాబాద్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటేనే మన పనులు ఆగకుండా చక్కగా ముందుకు పోతాయి ఇలా కాంగ్రెస్ వాళ్ళు పది ఉన్నారు పదేళ్ళ కాంగ్రెస్లో ఐదేళ్ళు ఆ పొత్తుల సిపిఐ వాళ్ళు ఉన్నారు ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఏముండే ఆనాటి పదేళ్ళల్లా మా హుస్నాబాద్ తండలకు రోడ్ వచ్చిందా హుస్నాబాద్లోని తండాలు గ్రామ పంచాయతీలు అయినాయా తండాలకు తండాలకెక్కడన్నా మంచినీళ్ళు గిట్ట వచ్చినాయా ఏమన్నా బాయి కాడ బోరు కాడ కరెంటు చక్కగా వచ్చిందా ఏ ఊర్లనన్నా ఒక రోడ్డు చక్కగా ఉండేనా మరి గౌరవేల్లి ప్రాజెక్ట్ ఆయన గండి మహాసముద్రం గిట్ట పోసిరా గాడిదలొద్ది ప్రాజెక్టు గిట్ట చేస్తిరా శనిగరం చెరువుకు తట్టెడు మట్టెన్న అన్న మా మహాసముద్రం మన ఇదేంటి సింగరాయ సింగరాయ ప్రాజెక్టుకు ఏమన్నా తట్టెడు సిమెంట్ అన్న పోస్తరా గాడిదలొద్దీ ప్రాజెక్టుకు ఆలోచన చేస్తురా మరి ఇవన్నీ ఎవరు చేసిండ్రు ఇవన్నీ ఎప్పుడైనాయి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక అయినాయి ఇది నిజమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఇలా భీమదేవరపల్లి మండలం కానీ మన ఎల్కతుర్తి మండలానికి దేవాదుల నీళ్ళు తెచ్చింది గులాబీ పార్టీ కాదా అంతకుముందు వచ్చినాయా భీమదేవరపల్లికి ఎల్కతుర్తికి దేవాదుల నీళ్ళు అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చినాయి అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లను మిడ్ మానేర్ తోటపల్లి కెనాల్ ద్వారా మన చిగురు మామిడికి సైదాపూర్ కు తెచ్చింది ఈ గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా చిగురు మామిడి వాళ్ళు ఉన్నారే ఇలా సైదాపూర్ వాళ్ళు ఉన్నారే మరి లేవా గోదావరి నీళ్లు అదే విధంగా ఇవాళ మన గండి మహాసముద్రం అది ఉస్నాబాద్ పక్కన గండి మహాసముద్రం కట్టినాక చుట్టూ ఇరవై ముప్పై ఊర్లల్లో బాయి దంగుతలేదు బోర్ లేదు గండి మహాసముద్రంతో ఎటు పది ఊర్లల్లో నీళ్ళు ఉన్నాయా లేవా ఆడికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడికి అంత దూరం పోయి దాన్ని చూసి అక్కడి నుంచే మాకు ఇరిగేషన్ శాఖకు ఫోన్ చేసి కట్టుండ్రి గండి మహాసముద్రం అంటే ఏడాది లోపల కట్టి నీళ్లు నింపినాం ఇది నిజంగాదా అని నేను అడుగుతా ఉన్నా మరి ఇవాళ గౌరవ వెళ్ళి ఎన్ని కాళ్ళాల కట్టెలు పెట్టిండ్రు ఎన్ని కేసులు వేసిండ్రు పోలీసు వాళ్ళు పోతే కారంపోటు చల్లిండ్రు పోలీసు వాళ్ళ మీద ధర్నాలు స మా సతీష్ అన్న ఇంటి ముంగడు ధర్నాలు చేసిండ్రు పనులు ఆపిండ్రు పనులకు అడ్డం పడ్డరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇలా గౌరవెల్లి పూర్తి చేసి గౌరవెల్లిలో గోదావరి నీళ్లు గెలగల వార్తలేవు లేవు నేనేమంటున్నా ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి నాడు నినాదాలు ఇవాళ నిజంగా మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆ రోజు గోదావరి నీళ్లు ఈ కరువు ప్రాంతానికి రావాలి ఈ కల్లోలిత ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాలి అని ఆ రోజు గోడల మీద రాతలు పాదయాత్రలు ఎన్నికల నినాదాలు కరపత్రాలు ఎలక్షన్ మేనిఫెస్టోల్లో చూసినాం కానీ ఇలా కళ్ళ ముందు చూపిస్తున్నాడు మా సతీష్ అన్న మా కేసీఆర్